పొగ తాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం ఒకటి. గత 3 దశాబ్దాలుగా ఇక్కడి రాజకీయ రణరంగంలో ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ తలపడుతున్నాయి. 2 ఎన్నికల తరువాత జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీని ఓడించి అధికారం దక్కించుకుంది. పేరుకు జాతీయ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పెద్దబ్బి, ఆయన కొడుకు చిన్నబ్బి చెప్పు చేతల్లో ఉంది. పెద్దబ్బి నేరుగా ఏ పదవిలో ఉండడు, కానీ ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఎవరుండాలో ఆయనే నిర్ణయిస్తారు. సరిగ్గా చెప్పాలంటే ఈ రాష్ట్ర అధికార కేంద్రం ఆయన కుప్పెట్లో ఉంది. ఈ అధికార కేంద్రాన్ని తన కొడుకు చిన్నబ్బికి వారసత్వంగా ఇవ్వాలనేది పెద్దబ్బి ఆలోచన. కానీ చిన్నబ్బికి నేరుగా అధికారం అందుకోవాలని కోరిక. ఎదురేలేని ఆ తండ్రి కొడుకులు రాష్ట్రంలో తమ వ్యాపారాన్ని అన్ని రంగాల్లో విస్తరించారు. సిమెంట్, స్టీల్, మైనింగ్, అన్ని బిజినెస్లు వాళ్లకు సంబంధించిన R&R గ్రూపువే. మైనింగ్ విస్తరణలో భాగంగా తమ R&R గ్రూప్స్ కలాట్ చేసిన మైనింగ్ పరిధిని దాటి అడవుల్లో ఉన్న చిన్న చిన్న గూడెలను ఖాళీ చేయించి మరీ తవ్వకాలు సాగిస్తున్నారు. అలా మాయమైన ఒక గూడెం ప్రజల తరఫున జనజాగృతి అనే స్వచ్ఛంద సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ఈరోజు కోర్టులో విచారణకు వస్తుంది. ఆ కోర్టు తీర్పు కోసం రాష్ట్రం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఆధారాలన్నీ పరిశీలించిన మీదట R&R మైనింగ్ సంస్థ తనకు నిర్దేశించిన పరిధిని దాటి తవ్వకాలు జరిపినట్టు కోర్టు నమ్ముతుంది. అందుకు గాను ఆ సంస్థకు ఇచ్చిన మైనింగ్ లీజును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. తమ అక్రమ మైనింగ్ కోసం రికార్డుల్లో చీకటిగూడెం గ్రామ సరిహద్దులను మార్చడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఆ గ్రామ హద్దులను, ఆ గ్రామానికి మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ దానికి అయ్యే ఖర్చును R&R మైనింగ్ సంస్థ నుండి వసూలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుంది. అంతేకాదు, అక్రమాలకు పాల్పడిన R&R మైనింగ్ సంస్థ లైసెన్స్ కూడా రద్దు చేయవలసిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఇలాంటి ప్రజా ప్రయోజన వాద్యం కోర్టు దృష్టికి తీసుకొచ్చినందుకు జనజాగృతి సంస్థను, ఆ సంస్థ అధినేత అభిరామ్‌ను కోర్టు అభినందిస్తుంది. ఏమ్నాయనా, స్టేట్ మనదే, సీఎం మనోడే, స్టేట్లో మనం ఏం చేసినా అడిగేవాడు లేడన్నావు, ఇప్పుడు గోలైంది. పాడేవిడ పిటిషన్ వేస్తే మన లీజ్ రద్దు చేయడం ఏంటి? ప్రభుత్వం మన చేతుల్లో ఉంటే తీర్పు మనకు తగ్గినట్టు రావాలి, కానీ వ్యతిరేకంగా రావడం ఏంది? ఆ గవర్నమెంట్ ఏం పీకుతుంది? ఆ సీఎం గారికి కాల్ చేయను ఆయన. హలో సీఎం గారు. అన్నా నమస్తే. నాకు ఇప్పుడే న్యూస్ తెలిసిందన్నా. నేను ఫోన్ చేయబోతున్నా, మీరు చేశారు. చాలే ఆపు, జరిగిందేదో జరిగిపోయింది. నా మైనింగ్ నాకు కావాలి, నా లైసెన్స్ నాకు రావాలి. అన్నా ఈ ఒక్కసారికి నా మాట విను. మరో చోట స్టేట్లో నీ ఇష్టం వచ్చిన చూడదువుకో. నీకెదురేముంది? ఏడ తోకాలో చెప్పాల్సిన అవసరం నీకు లే.
నాకు ఆర్ఎన్ఆర్ పేరు మీదే లైసెన్స్ కావాలి. నువ్వు నీ గవర్నమెంట్ సుప్రీం కోర్టు వెళ్తారో ట్రిబ్యునల్ వెళ్తారో అది మీ ఇష్టం. నాకు మాత్రం నా కంపెనీ పేరు మీదే లైసెన్స్ కావాలి. అన్నా అది చాలా కష్టం అన్నా. పేరు మార్చి మరో లైసెన్స్కి అప్లై చేసుకో. నేనున్నాగా మిగతా చూసుకుంటా. నిన్ను సీఎం చేసింది నీ మాట నేను వినడానికి కాదు, నా మాట నువ్వు వింటావని. నీకు వినడానికి ఇష్టం లేకపోతే చెప్పు. వినేవాళ్ళు దండిగా ఉన్నారు, వాళ్ళని కూచోపెడతాను నీ చేతులు. అది కాదన్నా, నేను నీ మనిషినన్నా, నన్ను నమ్ము. సాలాపిక, నేను క్వారీ వదలాల్సి వస్తే నువ్వు నీ కుర్చీ వదలాల్సి వస్తుంది. నేను సీఎం కావటానికి సహాయం చేశాడని స్టేట్లో ఏదడిగినా ఇస్తూ వచ్చాం. ఇప్పుడు వాడెవడో పిటిషన్ వేసి ఆ కోర్టు ఏదో ఆర్డిస్తే మనల్ని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు సార్? ఏముంది, వాడిని దూకోనికుంటే మనల్ని దూకుతాడంట. మన ఎమ్మెల్యేలలో చాలామందికి పెద్దపితో సంబంధాలున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఆయన చెప్పిన మాట వినేవాళ్లే. గ్రూపులు కట్టే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నంతకాలం ఇట్లే తగలడుతుంది వెంకటేశ్వరరావు. అసలు ఈ పిటిషన్ వేసిన మూడేవాడయ్యా? జనజాగృతి సంస్థ అభిరామ్ సార్. అభిరామ్, ధర్మాగ్ర విగ్రహం చూపెను మార్గం, ధన్యమని నమ్మితే చేరును గమ్యం, అని సాగిపోని ఈ పయనం. నీతిలో నిజముని నింపిన వేదం, జాతినే జాగృతి చేసిన వైనం, తెలిపింది ఇప్పుడే ఈ మర్మం. మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం చేసిన అభివృద్ధి ఫలాలు చేతికొచ్చే టైంకి అధికారం వీళ్ళకు దక్కింది, వీళ్ళేమో ప్రజలకు అందకుండా మొత్తం దోచుకుంటున్నారు. మనం నాటిన వృక్షాలు ఎప్పటికీ ఫలాలను ఇస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎంత దోచుకున్నా మనం తిరిగి అధికారంలోకి రాగానే ప్రజలకు పంచవచ్చు. అందులో పెద్ద సమస్య ఏం లేదు. కానీ ఆ వృక్షాన్నే నాశనం చేసే చీడ పురుగులు ఈ తండ్రి కొడుకులు. ముందు మనం ఆలోచించాల్సిన విషయం అది. అందుకే జనజాగృతి అభిరామ్ డైరెక్ట్గా వీళ్ళిద్దరిని టార్గెట్ చేశాడంటారా? ఎగ్జాక్ట్లీ. ఈ అభిరామ్ ఎవరో సరైన దారిలోనే వెళ్తున్నాడు. అతను ఎవరో ఏంటో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. అవసరమైతే ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయండి. ఇలాంటి ధైర్యం నిజాయితీ ఉన్న యువకులు మనకు చాలా అవసరం. ఇటు రాష్ట్రానికి పార్టీకి చాలా ఉపయోగపడతారు. ఏమే రత్తాలు, హీరో అంటే మోజా, తెగ సెల్ఫీలు తీసుకుంటున్నావు? ఎల్లలో టీ పట్రా. నమస్తే సార్. ఏమైనా మీ హీరోలు మంచి, మా రత్తాలు కూడా నీతో సెల్ఫీ తీసుకుంటుంది. నిన్ను సీఎం చేద్దాం అనుకుంటున్నానయ్యా, నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తా. ఏంది మమ్మ ఇది? మొన్నటిదాకా వాడినో సీఎం అన్నాం, వాడు హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు హీరో అని ఇంకొకని తెచ్చి సీఎం అంటున్నాం, ఈడు హ్యాండ్ ఇస్తే ఏం చేద్దాం? సీఎం కుర్చీలో మనం ఉండాలి కానీ అడ్డమైన కుక్కల్ని కుర్చీ ఎక్కిస్తేగెట్టామా? చిన్న జాగ్రత్తగాయను, ఆడి యాక్టర్, మనం డైరెక్టర్. ఆడికొచ్చింది ఎవడన్నా చెప్పింది చేయడమే, మనం చెప్పింది ఆడు చేస్తాడు. చిన్న బిస్కెట్లేసి కుక్కని అరవమనాలి, మనం అరవకూడదు. అవసరం అనుకున్నప్పుడు మనం కరవాలి, కండలు ఊడి రావాలి, నింద అరిచే కుక్క మీదకు పోవాలి. అది లెక్క.
హీరో వచ్చాడు, ఆడవాళ్ళందరూ జై కొట్టారు. ఓ మంచి హీరోయిన్ చూడు, మొగవాళ్ళు కొడతారు. ఆ విషయం కూడా కనుక్కున్నాను. రేపో ఎల్లుండో ఆ పారిజాత వచ్చి మనకు జై కొట్టుద్ది. ఉండాల్సినవాడయ్యా నువ్వు. సగం మంది ఎమ్మెల్యేలతో పాటు హీరో హీరోయిన్ల వల్ల జనం కూడా మనల్ని సపోర్ట్ చేస్తారు. ఇక మనకు కావాల్సింది మీడియా సపోర్ట్.